జీవిత దేవుని ప్రాణ ప్రియుని శుభవేళ దేవుని సన్నిధికి శ్రీ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలాన్ని దేవుని మనందరినీ కూడా అనేక అమితమైన ప్రేమలో అందరూ కూడా పాలు పంచుకోవాలని అనేక అమితమైన ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలని దైవానుభూతిని దైవ సాన్నిధ్యాన్ని పొందుకోవాలని ఈనాడు ఉదయకాల సమయాన ప్రభు యొక్క గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా ఇచ్చారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా పాడుకుంటాం. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరమునచి మదిలో యేసుని రూపమునిలిపి మనసును మందిరమునచి మదిలో యేసుని రూపమునిలిపి ఈనాటి దేవబలి పూజ ఈ క్రింది ఉద్దేశముల కోసం అర్పించబడుతూ ఉన్నది. వి స్వామినాయుడు మరియు వారి కుటుంబం యొక్క తలంపుల కొరకు పూజ అర్పించబడుతూ ఉన్నది. అదేవిధంగా కార్తిక్ మరియు కుటుంబం కోసం పూజ అర్పించబడుతూ ఉన్నది. సామ్వేల్ కుటుంబ యొక్క ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నది. దివ్యకారుణ్య ప్రభువుకి కృతజ్ఞత పూజ మరియు బాలయేసుకు దివ్య బాలయేసుకు కృతజ్ఞత పూజను అర్పించేవారు సావియో మార్టిన్ ఈ యొక్క పూజ విన్నపాల కోసం, అలాగే మన యొక్క విన్నపాల కోసం ఈ దీపావళి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. నా దేవుడవైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకుము. నా రక్షకుడవైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము 31వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు దేవుని యొక్క ప్రేమను, అలాగే సోదర ప్రేమను గురించి మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈనాటి సమాజంలో చూసినట్లయితే ప్రజలలో స్వార్థం పెరిగిపోతూ ఉన్నది. నేను, నాది, నాకు అనే రకంగా నేను బాగుంటే చాలు, నేను పైకొస్తే చాలు, నేను వర్ధిల్లితే చాలు, వేరే వాళ్ళు ఎలా ఉన్నా సరే నాకు అవసరం లేదు, వేరే వాళ్ళు ఏమైపోయినా నాకు అవసరం లేదు, వేరే వాళ్ళని తొక్కైనా సరే నేను పైకి ఎదగాలి అని చూస్తూ ఉన్నటువంటి యొక్క స్వార్థపూరిత ప్రపంచానికి ప్రభువు పిలుపునిస్తూ ఉన్నారు. నీవు ఎంతకాలమైతే యొక్క స్వార్థపూరిత జీవితాన్ని నీవు జీవిస్తావో నీవు వర్ధిల్లవు అని చెప్తూ ఉన్నారు ప్రభువు ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా. నీవు ఎంతకాలమైతే యొక్క లోక సంబంధమైన విషయాలకు, లోక సంబంధమైనటువంటి క్రియలకు, లోక సంబంధమైనటువంటి ఆశలకు, ఆశయాలకు నీవు ప్రాముఖ్యతనిస్తావో నీవు వర్ధిల్లవు అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు. నీవు వర్ధిల్లాలి అంటే
నీవు దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే, నీవు నిత్య జీవాన్ని పొందాలి అంటే, నీవు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కరుణను పొందాలి అంటే, నీవు తోటి వారిని కూడా ప్రేమించగలగాలి. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య మనందరి కోసం కూడా మధ్యవర్తిగా ఉంటూ ఉన్నారు. ఆయన మనందరి కోసం కూడా, మన యొక్క పాపాలన్నిటి కోసం కూడా ఆయన బలిని అర్పిస్తూ ఉన్నారు. మరి ఆయన పట్ల ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు కూడా ఆయనలాగా జీవిస్తారు. ఆయన ఎలాగైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఇతరులను ఆయన ఎట్లాగైతే లేవనెత్తుతూ ఉన్నారు, ఆయన ప్రార్థనలు మనందరిని కూడా ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసి మన యొక్క పాప పరిహారార్థమై ఆయన తండ్రి చెంత ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మనము కూడా ఇతరుల పట్ల, నిస్సహాయుల పట్ల వారిని లేవనెత్తేటువంటి వారిగా, వారి కోసం ప్రార్థన చేసేటువంటి వారిగా, మనకు చేతనైన దాంట్లో వారికి సహాయం చేసేవారిగా ఉండాలని ప్రభు ఈనాడు యొక్క దివ్య గ్రంథ పఠనాల ద్వారా బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈనాడు మనము 31వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. మనకు ఉన్నటువంటి దైవార్చన క్యాలెండర్ ప్రకారం 34 ఆదివారాలు ఉన్నాయి. అందులో మనం రమారమి చివరికి వచ్చి ఉన్నాము. ఇంకో 3 వారాలలో ఈ యొక్క దైవార్చన సంవత్సరాన్ని ముగించబోతూ ఉన్నాము. మన యొక్క అనుదిన జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క సంవత్సరం కాలం అంతా కూడా మనము ఎంత అభివృద్ధిని సాధించాము, మనము ఎంతగా దేవుని దగ్గరకు వచ్చాము, మనము ఎంతగా మన జీవితాలను మార్చుకున్నాము. మనము చివరికి వచ్చే కొద్దీ ఎక్కువగా ఇంకా దేవునికి, వారాలు గడిచే కొద్దీ దేవునికి దగ్గరగా రావాలి. మరి మనలో అలాంటి విశ్వాసం ఉన్నదా? మనలో అలాంటి నీతి ఉన్నదా? దేవునికి దగ్గరకు తీసుకొచ్చేటువంటి నీతి ఉన్నదా? మనలో దేవుని దగ్గరకు తీసుకొచ్చేటువంటి విశ్వాసము ఉన్నదా? విధేయత ఉన్నదా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి విధేయత ఉన్నదా? దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నదా? లేకుండా ఉన్నట్లయితే ఈ యొక్క 30 వారాలను మనము వృధా చేసిన వారమై ఉన్నాం. అందుకే ప్రభు ఈనాడు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు, నీవు లోక సంబంధమైనటువంటి ప్రమాణాలను బట్టి జీవింపక పరలోక సంబంధమైనటువంటి ప్రమాణాలతో నీవు జీవించు, నీవు దీవించబడతావు, ఇతరులకు కూడా నీవు దీవెనకారిగా ఉంటావని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో మనం ఈ దీపావళి పూజలో పాల్గొనే ముందు మనల్ని మనం హృదయ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మన యొక్క మానవ బలహీనతల వల్ల, మన యొక్క ఆశల వల్ల, కోరికల వల్ల, మనకున్నటువంటి స్వార్థం వల్ల మనము ఇతరులకు ఆటంకముగా ఉండి ఉంటాము. ఇతరులను దూషించేవారిగా, ద్వేషించేవారిగా, ఇతరులను నిరాకరించేవారిగా, ఇతరులకు మనం ఇబ్బంది పెట్టేవారిగా ఉండి ఉండవచ్చు. ఆ సందర్భాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఈ యొక్క దీపావళి పూజలో మన యొక్క హృదయాలను, మనసులను మార్చమని మనము ప్రభువుని వేడుకుందాం. మరి ఈ సమయంలో కొద్దిసేపు మౌనంగా మనం తెలిసి తెలుగు చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పట్టణంలో ప్రభు అడుగుతూ ఉంటూ ఉన్నారు, నీ యొక్క ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో నీవు ఆరాధించు అని చెప్తున్నారు. మరేము ఇలాంటి పరిపూర్ణత మన యొక్క మనసులో ఉన్నదా? మన యొక్క హృదయంలో ఉన్నదా? మన యొక్క శక్తిలో ఉన్నదా? మన యొక్క ఆలోచనలో దేవుని యొక్క పరిపూర్ణత ఉన్నదా? మానవ పరిపూర్ణత ఉన్నదా? మరి ఎక్కువసార్లు మానవ పరిపూర్ణతే ఉంటుంది దైవ పరిపూర్ణత కంటే. అందుకే మరి అపరిపూర్ణమైనటువంటి మనకు విశ్వాసాన్ని, మనకు ప్రేమను, మనకు మనస్సును, మనకు ఆలోచనను ప్రభువు కర్పించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాటన్నిటిని, అపరిపూర్ణమైన ప్రతిదాన్ని కూడా ప్రభు పరిపూర్ణం చేస్తారు. తద్వారా మనము కూడా ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా మనము చేయబడతాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ ఇవ్వమని మనం చేసిన తెలిసి తెలుగు చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా ప్రభు కర్పించి ప్రభు నుండి పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒకునుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలన బ్రతిమాల్చున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సమయంలో అందరం కూడా పరలోక వాసులతో దూతలతో పునీతులతో కలిసి ప్రభుకి ఒక మహిమ గీతాన్ని పాడుకుందాం. మనం పాడుతూ ఉన్నప్పుడు మనమే కాదు, మనతో పాటు పరలోక వాసులందరూ కూడా మనతో ఐక్యమవుతారు. నీవు ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నావా, ఆఫీస్లో ఉన్నావా, ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఆన్లైన్లో చూస్తున్నావా, నీ ఫోన్లో చూస్తున్నావా, ఎక్కడ ఉన్నా సరే పరలోక దూతలందరూ కూడా నీతో కలిసి ఉంటారు. మరి ఇప్పుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనము కూడా, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనము కూడా పొంది వారితో కలిసి మనము వారి యొక్క సాన్నిధ్యాన్ని మన ఇంట్లో నింపుకుందాం, మన యొక్క పనిచేసే ప్రదేశంలో నింపుకుందాం, మనం ఉన్న ప్రతి ఒక్క స్థలంలోకి కూడా పరలోక వాసుల్ని తీసుకుని వద్దాం. ప్రభుకు ఆశీర్వాదాలతో ఆ స్థలాలన్నీ కూడా నింపుదాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మహిమ చేస్తాం. సారా ప్రభు యొక్క మహిమను కీర్తించు, ప్రభు యొక్క మహిమను కొనియాడు. ఆ యొక్క మహిమ నీ జీవితంలో కూడా వస్తుంది, నీ కుటుంబంలోని కూడా వస్తుంది. ఈ సమయంలో ఎలాంటి జంకు లేకుండా, దొరికి లేకుండా, తిరిగితనం లేకుండా ప్రార్థించు. నేను చూస్తూ ఉన్నావు, యొక్క దీపావళి పూజ నడుస్తూ ఉన్నది. మరి నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రభులో ఐక్యమై ప్రార్థన చేయి, ఆశీర్వాదాలు నీ సొంతమవుతాయి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల చేతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇతయొక్క పుత్రుడు శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఈ సమయంలో
చప్పట్లు కొడుతూ ప్రభువులు ఐక్యమై ప్రార్థించు. నేను బయట ఉన్నాను, మందిరంలో లేని కదా అని నీవు ఏమాత్రం అనుకోవద్దు. సైతాను నిన్ను చప్పట్లు కొట్టకుండా చేస్తుంది. ఈ యొక్క దేవుబలి పూజలో నువ్వు సంపూర్ణముగా పూర్ణ హృదయంతో పాల్గొనకుండా చేస్తుంది. నీవు దేవుని యొక్క బిడ్డవు, సైతాను యొక్క శోధన లొంగేటువంటి వ్యక్తివి కాదు. అందుకే చప్పట్లు కొడుతూ ప్రభులు ఐక్యమై ప్రార్థన చేయి. ఈ సమయంలో ప్రభు శక్తిని పొందుతావు, నీవు ప్రభుకు అభిషేకాన్ని నీవు పొందుతావు, ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని నీవు పొందుతావు. మరి పరిశుద్ధులు మీరు ఒక్కరే, మహోన్నతులు మీరే. పరిశుద్ధులు మీరు ఒక్కరే, మహోన్నతులు మీరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీయందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవనమునకు పాత్రలమగినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన పితరులు దేవుని వాగ్దానము చేసిన పాలు తేనెల జాలువర గడ్డ మీద మీరు తామరతరముగా వృద్ధి చెందుదురు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. మీరు ఎల్లవేళలా ప్రభువునకు భయపడురేని, నేను ఆదేశించిన నా ఆజ్ఞలనెల్లా శిరస వహించురేని, మీ వంశజులు కలకాలము బ్రతికిపోయేదరు. కనుక ఇజ్రాయేలులారా, ఈ ఉపదేశమును ఆలకింపుడు, నా ఆజ్ఞలను చేకొనుడు, అప్పుడు మీకు క్షేమము కలుగును. మన పితరులు దేవుని వాగ్దానము చేసిన పాలు తేనెలు జారువలు గడ్డ మీద మీరు తామరతరంపగా వృద్ధి చెందుదురు. ఇజ్రాయేలీయులారా వినుడు, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితో ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడునూ విస్మరింపకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు ఎబ్రీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. వీరొక భేదము కూడా ఉన్నది. ఇతరులు పెద్ద సంఖ్యలో యాజకులగుటకు కారణము వారు మృత్యు పాలై తమ పనిని సాగింపలేకపోయిటే. కానీ యేసు శాశ్వత జీవి, కనుక ఆయన సదా యాజకత్వం కలిగి ఉన్నాడు. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు
శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరు వారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన సమర్థుడే. కావున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల మనుషుడు. పాపాత్మలకు మనుషుల నుండి వేరు చేయబడి జ్యోతిర్మండలము కంటే ఉన్నతుడుగా చేయబడినవాడు. ఆయన ఇతను ప్రధాన యాజకుల వంటి వాడు కాదు. ప్రతి దినమును మొదట తన పాపముల కొరకును, తరువాత ప్రజల పాపముల కొరకును బలు అర్పింపవలసిన అవసరం ఆయనకు లేదు. తన్ను తాను అర్పించుకునేటప్పుడు ఒకే ఒక బలిగా, శాశ్వతముగా అర్పించుకొనెను. మోషే చట్టము బలహీనులుగా వ్యక్తులను ప్రధానాచులుగా నియమించును. ఆ చట్టమునకు తదుపరి కాలమును వచ్చిన దేవుని ప్రమాణవాకు సర్వదా సంపూర్ణుడిగా చేయబడిన దేవపుత్రుని నియమించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము వచనములు 28 నుండి 34 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము వచనములు 28 నుండి 34 వరకు. ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడు ప్రభు అయిన ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుడు. ఇది 2వ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొనుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అనెను. అటు తరువాత, ఆయనను ఎవరనూ ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్ర
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మనందరినీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని పిలుస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడంలోనే, దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించడంలోనే మన యొక్క ఆశీర్వాదం ఉన్నది, మన యొక్క వర్ధిల్లత ఉన్నది, మన యొక్క నిత్య జీవితం ఉన్నది అని చెప్పి ప్రభు ఈనాడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనము చూసినట్లయితే మొదటి పట్టణంలో ఇదే విషయాన్ని మనకి ప్రభు బోధిస్తూ ఉన్నారు ద్వితీయోపదేశ కాండంలో. మరి అక్కడ నీవు నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటింతువేని, నీవు నీకు ఇయ్యబడినటువంటి వాగ్దాన భూమిలో నీవు వర్ధిల్లేదవు అని చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలలో ఆ యొక్క వాగ్దాన భూమి ఏమై ఉన్నది? నీ యొక్క కుటుంబము ఆ యొక్క వాగ్దాన భూమిగా ఉంటూ ఉన్నది. నీవు పనిచేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క స్థలము, అది ఆఫీస్ అయితేనేమి, లేదా నీవు పనిచేసేటువంటి ప్రదేశం అయితేనేమి, లేదా నీ వ్యాపార స్థలం అయితేనేమి, ఏదైతేనేమి నీవు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నావో అది ఆ యొక్క ప్రదేశమే నీ యొక్క వాగ్దాన భూమిగా ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. నీవు ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఏమి చేసినా సరే, వ్యాపారం చేస్తూ ఉన్నావా, ఉద్యోగం చేస్తూ ఉన్నావా, లేదా ఇంకా ఏదైనా నీ యొక్క భక్తి కోసం, నీ యొక్క అనుదిన జీవితం కోసం ఏ పని అయితే చేస్తూ ఉన్నావో, మరి ఆ పనియే దేవుని యొక్క వాగ్దాత్త భూమి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క వాగ్దాత్త భూమిలో నీవు నా యొక్క ఆజ్ఞలను పాటింతువేని, నీవు వర్ధిల్లెదవు, నీవు దేవుని యొక్క ప్రేమను కనుగొందువు, ప్రేమ యొక్క కరుణను నీవు కనుగొందువు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని నీవు అనుభవింతువు, దేవుని యొక్క నడిపింపును నీవు చూడగలవు నీ యొక్క జీవితంలో అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మనము మన యొక్క వాగ్దాత్త భూమి అయినటువంటి మన యొక్క కుటుంబంలో, మన యొక్క సంఘంలో, మన యొక్క అనుదిన జీవిత ప్రదేశంలో మనము దేవునికి ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నామా, లేదా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నామా? ప్రభు పిలుస్తూ ఉన్నారు, నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీవు ప్రభును ఆరాధించాలి అని చెప్తూ ఉన్నారు. అది ఏ నిజమైనటువంటి భక్తి, అది ఏ నిజమైనటువంటి విశ్వాసము అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే అనేక మంది బిడ్డలు వారు పెదవులతో మాత్రమే ప్రభువును స్తుతిస్తారు, ఆరాధిస్తారు, కానీ వారి యొక్క హృదయాలు నాకు బహుదూరముగా ఉన్నాయి అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది. దాన్నే మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 29:13 చూసినట్లయితే, అదేవిధంగా మత్తయి సువార్తలు కూడా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 15:8 కూడా చూసినట్లయితే మనకి ఇదే విషయాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నారు. నేను క్రైస్తవ బిడ్డను, నేను దేవునికి బిడ్డను అని చెప్పి వారు చెప్తూ ఉంటూ ఉంటారు. కానీ వారి యొక్క జీవిత విధానంలో చూసినట్లయితే అది ఏమి కూడా కనిపించదు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15:8 చూసినట్లయితే, ఏ ప్రజలు నన్ను పెదవులతో స్తుతించుచున్నారు, కానీ వారి హృదయములు నాకు బహుదూరముగా ఉన్నవి అని ప్రభువు చెప్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 9 కూడా చూసినట్లయితే, నరుల నియమములను దైవాజ్ఞలుగా బోధించుచున్నారు, కానీ కావున వీరి ఆరాధన నిరర్ధకము అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే వారు దేవుని యొక్క ఆజ్ఞలకు భిన్నంగా వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారని 9 తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. మరి మన జీవితంలో మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటూ ఉన్నాము? యేసయ్య అందుకే తెలియజేస్తూ ఉన్నారు ఈనాటి సువార్తా పట్టణంలో, నీవు ప్రభువుని ఎలాగైతే ప్రేమిస్తావో, దేవుణ్ణి ప్రేమించిన విధంగా నీ యొక్క తోటి సహోదరి సహోదరులను కూడా నీవు ప్రేమించగలగాలి, అదే నిజమైనటువంటి విశ్వాసము అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ యొక్క
సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే యేసయ్య చెంతకు ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి అడుగుతూ ఉంటూ ఉన్నారు, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది, ఏ ఆజ్ఞ నాకు నిత్య జీవితాన్ని తీసుకుని వస్తుంది, ఏ ఆజ్ఞ నాకు హృదయ పరిశుద్ధతనిస్తుంది, ఏ ఆజ్ఞ నాకు మనో పరిశుద్ధతనిస్తుంది, ఏ ఆజ్ఞ నాకు ఆశీర్వాదాలను ఇస్తుంది, ఏ ఆజ్ఞ నన్ను దీవిస్తుంది, ఏ ఆజ్ఞ నా కుటుంబాన్ని జీవిస్తుంది, ఏ ఆజ్ఞ నా యొక్క తోటి వారిని దీవిస్తుంది అనే రకంగా అడుగుతూ ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనకి ఒక సందేహం వస్తూ ఉన్నది, మరి ఆజ్ఞలన్నింటిలో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని చెప్పి. మనందరికీ తెలిసిన విధంగా, ఈ రోజులలో మనకి తెలిసిన విధంగా చూసినట్లయితే 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. మరి ఆనాటి కాలంలో, యేసయ్య ఉన్నటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు, పరిసయ్యులు వీరందరూ కూడా వారికి అనుకూలంగా వారు 613 ఆజ్ఞలను చేశారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 సినాయి పర్వతం మీద మోషే ద్వారా ప్రభు తన యొక్క ఎన్నుకోబడినటువంటి ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు 10, కానీ ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు మరి పరిసయ్యులు వీరందరూ కూడా ఆనాటి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు వారందరూ కూడా కలిసి వీటిని 613 ఆజ్ఞలుగా చేశారు. అందులో 365 మన సంవత్సరానికి సరిపడ కొన్ని చేయకూడని పనులు, అందులో మరి ఇంకా కొన్ని 248 చేయాల్సినటువంటి పనులను వారు చేర్చారు. యొక్క మన దేహంలో 248 ఎముకలు ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క మనము కూడా చేయాల్సినటువంటి పనులని 248, అదేవిధంగా మన యొక్క అనుదిన జీవితానికి సంవత్సరానికి సరిపడ 365 చేయకూడని పనులను వాళ్ళు బోధిస్తూ ఉంటున్నారు, అన్నీ కూడా కలిపి 613. మరి 613లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అనేటువంటి సందేహాన్ని ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు ప్రభును అడుగుతూ ఉంటూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు 10, ఆ 10లో కూడా దేవుని గురించి అలాగే తోటి వారి గురించి బోధిస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటారు. నీవు ఎప్పుడైతే దైవ ప్రేమను కలిగి ఉంటావో అదేవిధంగా మానవ ప్రేమను కూడా కలిగి ఉండాలి. నీవు దేవుణ్ణి ప్రేమించినట్లే నీ యొక్క తోటి వారిని కూడా నీకు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీవు ప్రేమించగలగాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించగలగాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి విశ్వాసిగా నీవు కొనియాడబడతావు. అప్పుడే నీవు యోగ్యమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలకు యోగ్యమైనటువంటి బిడ్డగా నీవు ఎంచబడతావు అని చెప్తూ ఉన్నారు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి నీవు కానీ నీ యొక్క జీవితంలో నేను దేవుని ప్రేమిస్తా ఉన్నాను అని చెప్పి ఇతరులకు సహాయం చేయకుండా ఎప్పుడైతే ఉంటావో, ఇతరులకు సహాయాన్ని నిరాకరిస్తావో, ఇతరులు అవసరంలో ఉన్న వాళ్ళని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, అప్పుడు దేవుని యొక్క బిడ్డవు నీవు ఏమాత్రం కూడా కాజాలవు అని చెప్తా ఉంటూ ఉన్నారు. మరి నేను అనుదినం నేను దేవుని వాక్యాన్ని చదువుతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రతిరోజు కూడా దీపావళి పూజలో పాల్గొంటాను, నేను ఇంకా అనేకమైనటువంటి కానుకలను చందాలను నేను గుడికి ఇస్తూ ఉంటూ ఉంటానని చెప్పవచ్చు, కానీ మన యొక్క జీవితంలో అది ఆ యొక్క తోటి వారి పట్ల ప్రేమ మనం చూపించకపోయినట్లయితే మన యొక్క విశ్వాసం అంతా కూడా వ్యర్థము అని చెప్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన 4:20 చూసినట్లయితే, ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనొచ్చు తన సోదరుని ద్వేషించినచో, తన సోదరుని నిర్లక్ష్యం చేసినచో, తన సోదరునికి సహాయం చేయకున్నచో, తన యొక్క సోదరుని ఇంకా ఇతర కారణాలతో దూరంగా పెట్టినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుడిని అతడు ప్రేమింపలేడు అని చెప్పి పునీత యోహాన్ గారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజులలో మనం దైవ ప్రేమ మరియు సోదర ప్రేమను కలిగి ఉండాలని ప్రభువు చెప్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈనాడు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు చెంతకు వచ్చి, ప్రభు ఆ ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది తండ్రి అని చెప్పి అడుగుతూ ఉంటూ ఉన్నారు. మరి మనకున్నటువంటి జీవితంలో నీకు ప్రధానమైనది ఏది అని ప్రభు నిన్ను అడుగుతూ ఉంటూ ఉన్నారు. నీ యొక్క ఉద్యోగం నీకు ప్రధానమైనదా? నీ యొక్క విశ్వాసం నీకు ప్రధానమైనదా? నీ యొక్క సంపాదన నీకు ప్రధానమైనదా? లేదా నీకు అలంకరించుకునేటువంటి ఆ యొక్క మేకప్ కిట్ ప్రధానమైనదా? లేదా నీకున్నటువంటి వాహనం ప్రధానమైనదా? ఇంకా ఏది ప్రధానమైనది? నీవు కానీ
ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నట్లయితే నీవు అసత్యవాదివి అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, నీవు నీ యొక్క ప్రభుని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో నీవు ప్రభుని ఆరాధించాలి అని చెప్తూ ఉంటూ ఉన్నారు. మరి నీవు దేనిని ఆరాధిస్తూ ఉంటూ ఉన్నావు? ఈ రోజులలో చూసినట్లయితే కొంతమంది బిడ్డలు వాళ్ళకు ఉన్నటువంటి ఐఫోన్ను పట్టుకొని చెప్తూ ఉంటారు, ఇక వాళ్ళు ఐఫోన్ ఉంటే చాలు, నాకు తల్లి అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, నాకు ఈ ఫ్యామిలీ కూడా అవసరం లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటూ ఉంటారు. మరి ఈ రోజులలో చూసినా నాకు ఆస్తి పాస్తులే ముఖ్యం, కానీ నా యొక్క కుటుంబ సభ్యులు నాకేమీ అవసరం లేదు, లేదా నా యొక్క సంతోషమే నాకు అవసరము, ఏది కూడా నాకు అవసరం లేదని చెప్తూ ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా అసత్యవాదులు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలము, మనందరం కూడా మన ప్రభువు చిందించినటువంటి రక్తానికి మనందరం కూడా సాక్షులము. తాను రక్తాన్ని చిందించి శిలువలో మరణించి మనందరి కోసం కూడా ఆయన జీవితాన్ని క్రయధనముగా వెచ్చించి మనందరిని కూడా కొన్నటువంటి బిడ్డలము మనము. మరి మనము ఏమాత్రం కూడా ప్రభు యొక్క వాక్యాన్ని విని వదిలేసే వాళ్ళగా ఏమాత్రం కూడా ఉండకూడదు అని చెప్పి ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే పునీత యాకోబు గారు రాసిన లేఖలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. యాకోబు రాసిన లేఖ 1:25 చూసినట్లయితే, మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని మరచటమే కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలను పొందును అని తెలియజేస్తా ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈనాడు ప్రభు అదే విషయాన్ని మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. మనము యొక్క లోక వస్తువులన్నిటికంటే కూడా, లోక సంబంధమైన విషయాలన్నిటికంటే కూడా, లోక సంబంధమైన స్వార్థము, అసూయ, పగ ప్రతీకారం అన్నిటికంటే కూడా మనం ప్రభువుని ఆరాధించాలి. అప్పుడు మాత్రమే ప్రభు యొక్క ప్రేమను మనం పొందుతాం, ప్రభు యొక్క కరుణను మనము పొందగలుగుతాము. దానికే ప్రభు ఈనాడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉంటూ ఉన్నారు. మనమందరం కూడా దైవ ప్రేమ మరియు మనం సోదర ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి దాన్నే మనము పునీత పౌలు గారు రాసినటువంటి మొదటి లేఖ అందరు కూడా మనందరికీ కూడా తెలుసు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13:4-8 చూసినట్లయితే మనకు ప్రేమ గురించి మనకి ప్రభు గొప్పగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఈ రోజులలో ప్రేమ అంటే ఏదో అమ్మాయిలు అబ్బాయిలు యుక్త వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నటువంటి ఆ ప్రేమ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చూపించేటువంటి అది కూడా ప్రేమలో ఒక భాగమే, కానీ అదే సర్వస్వం కాదు. ప్రభువు చెప్పేటువంటి ప్రేమ ఎల్లప్పుడూ కూడా అది త్యాగానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. ప్రేమ 4:13 చూసిన 13:4 మొదటి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13:4 చూసినట్లయితే, ప్రేమ సహనము కలది, ప్రేమ దయ కలది, ప్రేమ అసూయ కానీ డంభము కానీ గర్వము కానీ ప్రేమకు లేవు, అమర్యాద కానీ స్వార్థము కానీ కోపము కానీ ప్రేమకు ఉండవు. మరి ప్రేమ సమస్తమును కూడా భరించును, ప్రేమ శాశ్వతమైనది అని చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ప్రేమను మనం ఇతరులు మన్నించగలిగినటువంటి ప్రేమను, ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి ప్రేమను మనం లేకుండా ఉన్నట్లయితే మనము కూడా అసత్యవాదులుగా చేయబడతాము అని చెప్పి మనకి పునీత యోహాన్ గారు రాసిన మొదటి లేఖ 4:20 మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఒకసారి ఒక భక్తుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటూ ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, నేను భక్తిగా ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు నేను దేవుని దీవెనలు పొందాలని ఆశపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, అక్కడ ఒక అడుక్కునేటువంటి వ్యక్తి, బాబు నేను ఆకలితో ఉన్నాను, నాకు ధర్మం చేయండి అని చెప్పి ఒకటే గోల్ చేస్తూ ఉన్నాడు. ఈయన ఇక బాగా డిస్టర్బ్ అయిపోయి ఆయన కడిగిపోయి, నువ్వు ఎందుకు అరుస్తూ ఉన్నావు ఇక్కడ, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు, నువ్వు ఎందుకు అరుస్తూ ఉన్నావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావని ఈయన ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి అడుగుతూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యా నాకు ఆకలిగా ఉన్నదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు కొంత అన్నం పెట్టండి, నా ఆకలి తీర్చండి అని చెప్పి అడుగుతూ ఉంటూ ఉన్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని అసహించుకుని, ఏయ్ నువ్వు వెళ్ళు, నా ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు రా అని చెప్పి ఆయన్ను బయటికి గెంట వేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మన జీవితాల్లో ఏమి చేస్తూ ఉంటూ ఉన్నాం? మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండొచ్చు, దేవుని పట్ల వినయం కలిగి ఉండొచ్చు,
దేవుని పట్ల మనం ఆశ కలిగి ఉండొచ్చు. అది మన యొక్క ఆచరణలో కూడా ఉండాలి, మన యొక్క అనుదిన జీవితంలో కూడా కనిపించాలి. అప్పుడే మనము ప్రభు చేత ఆశీర్వదించబడతాము. దాన్నే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా ప్రభు తన యొక్క శిష్యులకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు, మీరు నా నుండి నేర్చుకున్నటువంటిది ప్రజలకు మీరు ఆచరింప మీరు బోధించండి అని చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు నేను మీకు బోధించినదంతయు మీరు నా చెంత నేర్చుకున్నదంతయు వారు విశ్వాసులందరూ కూడా ఆచరింప బోధింపుడు, లోకాంత్యం వరకు కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉంటూ ఉన్నారు. మనము దైవాజ్ఞలు పాటించిన ఎడల దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము అని చెప్పి, దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉన్న ఎడల మనము ఆశీర్వాదాలు పొందుతాము అని చెప్పి, ఇతరులు మనం మన్నించగలిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతామని చెప్పి ప్రభు పిలుస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో మనము అపద్రాక్ష రసములతో అర్పించి ప్రార్థన చేసుకుని మనందరం కూడా దీవించబడాలి అని చెప్పి ఈనాడు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధనకి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. నీవు ఈ యొక్క గొప్ప సత్యం నేర్చుకున్నావు కాబట్టి దైవరాజ్యానికి నీవు దూరంగా లేవు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దీవుల పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అదే విషయాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నారు. నీవు దైవరాజ్యానికి సమీపముగా ఉన్నావు, నీవు దైవరాజ్యంలోనికి అడుగు పెట్టడానికి దగ్గరగా ఉన్నావు అని ప్రభు మనందరి కూడా చెప్పునుగాక. ఆమేన్. మరి ఈ యొక్క దీపల పూజలో మనకున్న ప్రత్యేక విన్నపాన్ని కూడా ప్రభుకి అర్పించి ప్రార్థన చేసుకుందాం. మరి అర్పణ పాటగా మనము ప్రేమించదం అధికము కానీ పాట పాడుకుందాం. అందులో మనకి ఈనాటి దేవగ్రంథ పఠనాలు వస్తూ ఉన్నాయి. ప్రేమించదం అధికము కానీ అందరం కూడా వస్తువుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనం ప్రేమించాలని ఉంది. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు విశ్వాస సంగ్రహాన్ని తెలియజేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన అతని యొక్క ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్నగరుండి పుట్టిన పోన్స్ పిలాతని అధికారంలోనే పాటబడి స్లేవ్ మీద కొట్టబడి మనం పొంది సమాధిలో ఉంచబడిన పాతలము దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచాను పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కథలిక సభను పునీతల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మరి ఈ సమయంలో మనం కొద్దిసేపు మౌనంగా మన యొక్క తిరుసభ కొరకు, పాపు గారి కొరకు, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, మరి ఉపదేశులు, సకల విశ్వాసుల కోసం ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్న ప్రత్యేక బిడ్డను కూడా అర్పించి ప్రార్థన చేద్దాం. మరి ఈ దేవుల పూజను అర్పించుతూ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాలను కూడా అర్పించి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మన యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాలను పరిపాలిస్తున్న అధికారులు, నాయకుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మన యొక్క ప్రార్థన సాయం అనే ప్రత్యేక బిడ్డను కూడా ప్రభుకి అర్పించి మౌనంగా కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. అనుకున్న వ్యక్తిగత అవసరాలు, సమస్యలు, కోరతల కోసం కూడా ప్రభుకి అర్పించి ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నింటినీ మన ఆధునిక కుమారుడైన యేసుక్రీస్తు త్వర అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సయ్యా
సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఏ బలి సర్వశక్తి కలిపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. ప్రభుత్వాల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి ఏ బలి అర్పణములు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయా జలములను మా మీద కుమ్మరింపజేసి రక్షింపునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట హితము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటువి. అతని ద్వారా నిరతము నీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములో భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నాయి. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నాయి. అహోన్నతమున చేయువారు ధన్యులు ప్రభు రామురా, వెంచేయువారు ధన్యులు. మహోనతమునా హోసానా, మహోనతమునా హోసానా, మహోనతమునా హోసానా, మహోనతమునా హోసానా, 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 Hosanna, 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 Hosanna. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నడి పూజలకు ప్రవేశించున్నాము కావున ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో మనము ఈ యొక్క నడి పూజలో పాల్గొందాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమునివి మా కొరకు? మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని
భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే ఆరాధన యేసు, మీకే ఆరాధన, మీకే ఆరాధన యేసు, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంత నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మందరినీ కూడా మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. మరి ఈ సమయంలో ఈ లోకమును వీడిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఉత్తరించ స్థలంలోని ఆత్మల కోసం, దిక్కులేని ఆత్మల కోసం మరి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రభు, వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగ మరియ మాతతోనూ, పుణ్యత జోజప్ప గారితోను, పుణ్యత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటివ్వండి, మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అపరాధులను మన్నించండి, మా శోధనను ప్రవేశపెట్టుక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు, ఇదిగో మనందరినీ కూడా శుద్ధులను చేయాలని, మనందరిని కూడా పరలోక వాసులను చేయాలని మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. ఈ యొక్క ప్రభు ఎందుకు పిలువబడిన వారి ధన్యులు. ప్రభువా, మీరు మా వెంట ప్రవేశించటకు మేము పాత్రులము కాము, కానీ మీరు ఒక మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రేపటి రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన మాసంలో నవంబర్ నెలంతా కూడా సకల ఆత్మల కోసం అంకితం చేయబడినటువంటి నెల. ఈ యొక్క నెలలో గ్రెగోరియన్ పూజలు ఆత్మల యొక్క ప్రక్షాళనకై, ఆత్మల యొక్క శుద్ధీకరణకై ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మన యొక్క తిరుసభలో. మరి 2వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు క్రమం తప్పకుండా వీరి యొక్క ఆత్మల కోసం దీపావళి పూజ అర్పించబడుతూ ఉన్నది. మరి వాటి కోసం పూజ అర్పించ తలంచిన వారు 5,000 రూపాయలు, 30 రోజులకు 5,000 రూపాయలు చెల్లించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి ప్రత్యేక విధంగా మరి దీవల పూజలు అర్పించిన ప్రత్యేక ఆత్మల కోసం దీవల పూజ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి, గమనించగలరు. మరి మన యొక్క పరిశుద్ధాత్మ కేంద్రంలో గతంలో ఎలాగైతే వడకాలు జరిగి ఉన్నాయో అదేవిధంగా మరలా వడకాలు జరగ, దేవుని అనుగ్రహం వల్ల మరలా వడకాలు జరగబోతూ ఉంటూ ఉన్నాయి. మరి నవంబర్ నెలలో 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇంగ్లీష్లో వడకము, అదేవిధంగా 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు తెలుగులో వడకము ఉండబోతూ ఉన్నాయి. మరి దయచేసి గమనించగలరు. ఈ యొక్క 2 వారాలలో కూడా 2వ వారము మరియు 4వ వారములలో
పదకొండు నుంచి 14 వరకు ఇంగ్లీషు, 22 నుంచి 26 వరకు తెలుగులో వడకాలు జరగబోతూ ఉన్నాయి. దయచేసి గమనించగలరు. మరి ఈ యొక్క వడకాలలో పాల్గొని దీని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాము. ఇంకెవరైనా ఈ యొక్క వడకాలలో పాల్గొనాలని ఆశించిన ఎడల వారికి కూడా మీరు తెలియజేయండి, వారిని దేవుని చెంతకు నడిపించండి. ఇప్పుడు అందరం కూడా చివరి ప్రార్థన చేసుకుందాం. జీవమునకు చేర్చు మార్గమునకు నీవు నాకు చూపింతవు, నీ సన్నిధిలో నేను మహదానందమును పొందుదును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన ప్రమానందములో మేము పాలు పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. దీపావళి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. శ్రీమాతా మాతా సౌందర్య శ్రీమాతా సౌందర్య శ్రీమాతా పాప కళంకములైని పరిశుద్ధమా పాపకలంకములేమి పరిశుద్ధమా మరియమ్మా పాపుల మగు మంగళమాత సౌందర్య శ్రీ